హలో గాయస్ ఇప్పుడు మనం వచ్చేసాము చెప్పాను కదా శ్రీ ఎదురుకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇది ఆ దేవస్థానానికి వచ్చాము మనం సో ఇంట్రడక్షన్ మీకు చెట్టు ఎందుకు ఇచ్చినానంటే చెట్టు బాగుందని ఇచ్చిన సో టెంపుల్ ఒకసారి చూద్దాం ఇదే కాస్ మీకు చెప్పిన నేను శ్రీ ఎదురుకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇది తుంపల్లి గ్రామంలో ఉంటుంది దీని గురించి నేను మళ్ళీ మీకు చెప్పాను యాక్చువల్గా ఈరోజు సండే మేము ఇక్కడికి వచ్చింది సండే రోజు ఈ టెంపుల్ క్లోజ్ ఉంటుంది అని మాకు తెలియదు మాకు తెలియక మేము వచ్చేసాము బట్ ఎట్లాంటి టెంపుల్ టెంపుల్ జనరల్ డేస్లో చాలా బాగుంటుంది అండ్ ఇది దట్టమైన అడవి ప్రాంతంలో ఉంటుంది ఇది చుట్టూ ఎటు చూసినా మీకు దట్టమైన అడవి ఉంటుంది మళ్ళీ ఏంటిదంటే ఇది మూడు గ్రామాల సరిహద్దులో ఉంటుంది అయితే ఇక్కడ బోర్డు మాత్రం తూంపల్లి కొత్త తిరుపతి అనే బోర్డు ఉంది కానీ ఇది సోమారిపేట ఈ జంగల్ అంతా సోమారిపేట అడవి అంటారు మళ్ళీ ఎదురుగా కనబడుతున్న గుట్ట అటు దాటితే మధ్యమల్ల వీర్ణపల్లి గ్రామాలు ఉంటాయి అండ్ ఇటు సైడ్ ఇటు సైడ్ చూస్తేనేమో తూంపల్లి కొండపూర్ ఆ గ్రామాలు ఉంటాయి ఇది మూడు డిస్టిక్ల సరిహద్దుల్లో ఉంటుంది అంటే ఇప్పుడు తెలంగాణలో కొన్ని కొత్త డిస్టిక్స్ అయ్యాయి కదా ఇటు కామారెడ్డి నిజామాబాద్ అండ్ రాజన్న సిరిసిల్లా ఈ మూడు జిల్లాల సరిహద్దుల్లో ఈ టెంపుల్ ఉంటుంది అండ్ ఇక్కడ గ్రామాలు కూడా అలానే ఉంటాయి అండ్ ఇది ఇది క్లోజ్ ఉంది కాబట్టి ఏదో అడవిలో ఉంది కాబట్టి జనాలు రారు అని అనుకుంటారు అనుకోకండి ఇది చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ గిరిజనులు వస్తారు గిరిజన ఇతేరులు వస్తారు ఇక్కడ జాతరలు కూడా జరుగుతాయి చూడండి చాలా ఓపెన్ వైడ్ ఏరియా ఉంది ఇది హోమం చేయడానికి అంటే ఈ టెంపుల్కి మేము ఇంతకుముందు కూడా వచ్చాము హోమం జర హోమం చేస్తారు అక్కడ అండ్ అక్కడ అది స్టే కోసం ఏర్పాటు చేసిన షెడ్స్ లాంటివి ఇవి పూజారి వాళ్ళు వాళ్ళ వాళ్ళకు సంబంధించిన రూమ్ అనుకుంటా నేను అండ్ ఇక్కడ చాలామంది వచ్చి ఇక్కడ వంటలు చేసుకొని ఒక డే స్పెండ్ చేసి ఈ ఏరియా ఈ ఓపెన్గా ఉన్న ఏరియాస్లో వంట చేసుకొని తిని డే స్పెండ్ చేసి వెళ్తారు ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది ఈ ఆ స్పెషాలిటీ ఏంటి ఈ వీడియో అయిపోయినాక ఎండింగ్లోకి చెప్తాను అండ్ జనరల్గా నేను ఎక్కువ మన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఒక గిరిజన భక్తుడు బంజారా అతనికి సంబంధించిన టెంపుల్ కూడా ఇక్కడ ఉంటుంది అది మీకు చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఇక్కడకైతే ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది జనరల్గా ఇప్పుడు ఇంత పెద్ద ఆలయం ఉంది కదా ఈ జనరల్గా ఇక్కడ ఇవంతా అడవి లాగా చూస్తున్నారు కదా అయితే లోపల ఉన్న స్వామి విగ్రహం అది ఏదో తవ్వకంలో బయటపడింది అని చెప్తారు అప్పుడు ఇక్కడ ఈ ఈ టెంపుల్ కూడా చారిత్రక ఆధారాలు లేవు కాకపోతే ఇక్కడ దేవుడు వెలిసాడు అని చెప్తారు అందుకే ఎదురుకొండ వెంకటేశ్వర స్వామి అని పేరుంది కొత్త తిరుపతి అని కూడా అంటారు అండ్ ఇక్కడ మెయిన్గా ఈ టెంపుల్ డొనేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది అంటే మీకు ఇప్పుడు చెప్పాను కదా అటు మధ్యమల్ల వీనపల్లి గ్రామాలు ఒక సైడు సోమారిపేట అనే గ్రామం ఇంకో సైడ్ ఇంకో సైడ్ తుంపల్లి కొండాపూర్ అండ్ పకాల అనే గ్రామం కూడా ఉంటుంది అయితే వాళ్ళు వా డొనేషన్స్ ఇచ్చి ఇదంతా డెవలప్ చేశారు ఇప్పుడైతే ఇలా మీకు గుడి రూపక ఉంది కానీ ఇంతకుముందు అయితే చిన్న ఒక పందిరి లాంటివి పందిరి లాంటిది వేసి ఒక దేవుని విగ్రహం మాత్రమే ఉండేదని మా తాత చెప్పాడు సో గుడి క్లోజ్ ఉంది గైస్ సండే రోజు అంటే ఇది అడవి ప్రాంతం కావడం వల్ల మరి అందుకని క్లోజ్ చేశారేమో తెలియదు బట్ సండే రోజు క్లోజ్ ఉంది గుడి నేను విన్నదాని ప్రకారం ఈ టెంపుల్ నైన్టీన్ నైంటీస్లో వెలుగులోకి వచ్చింది రాజు అనే భక్తుడికి స్వామివారు కళలో వచ్చి ఈ ప్లేస్ గురించి చెప్పారు దోల రాజు గారు ఒక బంజారా కుటుంబానికి చెందినవారు వారు ఇప్పటికీ ఇక్కడే సోమారిపేటలో ఉన్నారు వాళ్ళు వారు ఇప్పటికీ ఉన్నారు అంటే ప్రాణ బ్రతికే ఉన్నారు ఇక్కడ తవ్వకం జరపగా స్వామివారి విగ్రహం వెలిసింది కానీ ఆ కాలంలో కొన్ని కారణాల వల్ల టెంపుల్ డెవలప్మెంట్ జరగలేదు అండ్ ఒక ఊహించని ఇన్సిడెంట్లో స్వామివారి విగ్రహాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం కూడా జరిగిందట ఆ ఇన్సిడెంట్లో స్వామివారి విగ్రహం కొంచెం పార్షల్గా డ్యామేజ్ అయింది అండ్ మళ్ళీ ఇక్కడ కొంతమంది భక్తులకి స్వామివారు కల్లోకి వచ్చి ఈ టెంపుల్ డెవలప్మెంట్ గురించి చెప్పారని కూడా చెప్తారు ఏంటంటే ఇప్పుడు ఎవరైనా మన ఆ ఆలోచనల్ని కానీ మన మనం చేసే పనుల్ని కానీ ఆపగలరు కానీ మన మనలో ఉన్న భక్తిని ఆపలేరు కదా సో అట్లా ఇక్కడ ఈ టూ థౌజండ్ ఆఫ్టర్ టూ థౌజండ్ ఈ టెంపుల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జరిగింది అంటే భక్తుల డొనేషన్స్ వల్ల ఇప్పుడు ఈ ప్రజెంట్గా మనం గుడి చూస్తున్నాం కదా ప్రజెంట్ ఫామ్లో ఈ ప్రజెంట్గా ఈ స్ట్రక్చర్ ఇట్లా మా మన భక్తుల డొనేషన్స్ వల్ల ఈ గుడి ఇలా రెడీ అయింది అండ్ ఇది చూసా చూస్తున్నారు కదా ఈ చుట్టూ అడవే ఉంటుంది ఈ టెంపుల్ చుట్టూ ఈ టెంపుల్కి రూ రావాలంటే రెండు రూట్స్ ఉంటాయి ఒకటి సోమారిపేట నుండి ఒకటి ఇక్కడ మన తూంపల్లి నుండి సోమారిపేట నుండి అయితే రావడం చాలా కష్టం ఎందుకంటే రా రోడ్ మొత్తం రాళ్ళ రప్పలతో ఉంటుంది టూ వీలర్స్ రావడం మీదనే చాలా కష్టం ఇక్కడ ఆ రూట్ నుండి ఇక్కడ భక్తులు ఎట్లా వస్తారంటే అయితే ఎడ్ల బండి పైననో లేకపోతే ట్రాక్టర్ పైననో వస్తారు కాకపోతే తూంపల్లి నుంచి రోడ్ బాగానే ఉందని చెప్తారు సో తూంపల్లి నుంచి అయితే పర్సనల్ వెహికల్స్లో రావచ్చు కానీ తూంపల్లి నుండి రావాలంటే అది చుట్టూ తిరగాలి గుట్ట చుట్టూ తిరగాలి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ టెంపుల్లో స్వామి దర్శనం జరగకపోయినా కనీసం ఇలా మన బ్యాక్ సైడ్ దర్శనం అయినా జరుగుతుంది అండ్ ఇంకోటి ఇంతకుముందు మీకు చూపించాను కదా ఇక్కడ రథం ఉంది అంటే ఇక్కడ ఉత్సవాలు లాంటిది జాతర లాంటిది అని కూడా జాతర లాంటివి కూడా జరుగుతాయి అండ్ ఓకే గాయస్ ఎదురుకొండ తిరుపతి దేవస్థానం లక్ష్మీ తిరుపతి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సో ఇది దట్టమైన అడవిలో ఉంది కదా మ్యాక్సిమం మొత్తం గుడిని కవర్ చేసి మీకు చూపించాను నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా ఇంకో ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉందని ఆ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఈ గుడి ఉండడమే గుట్టపైన ఎత్తైన కొండపైన గుట్టపైన ఉంటుంది అయితే స్వామివారి భక్తుడు గిరిజన భక్తుడు బంజారా భక్తుడు అని చెప్పాను కదా అది ఆ భక్తుని గుడి ఈ టెంపుల్ ఈ టెంపులే గుట్ట పైన ఉంటే దీనికి ఎదురుకున్న ఇంకొక గుట్ట ఉంటుంది కొండ ఆ కొండ పైన ఆ గుడి ఉంటుంది ఆ భక్తుడి గుడి ఆ భక్తుని పేరు హాదిరామ్ బాబా సో నెక్స్ట్ వీడియో వి విల్ మీట్ యాట్ దట్ హాదిరామ్ బాబా టెంపుల్